हाई फ्रेंड्स वेलकम टू मालती फैमिली व्लॉग्स लो ईरोजु स्पेशल रेसिपी रायलसीमा उग्गानी टाइम लेनप्पुडु एवरैना ईजीगा ई रायलसीमा उग्गानीनी सिंपल गा एला चेयालो चूपिंचबोतुन्नानु लेट चेयकुंडा एला चेयालो प्रोसेस लोकी वेल्लिपोदाम कड़ाई पेट्टुकोनी रेंडु स्पून्लु आयिल वेसुकोवाली तर्वात ओकटिन्नर टेबल स्पून जीलकर्र हाफ टेबल स्पून आवालु इला रेंडु एंडु मिरपकायलु तुंचुकोनी वेसुकोनी ओकसारी गेरिटतो कलपाली ओक पेद्द सैज उल्लिपायनी इला पोडवुगा स्लाइसेस गा कट चेसुकोवाली रेंडु पच्चि मिरपकायल्नि इला पोडवुगा स्लाइसेस गा कट चेयालि तर्वात ओकसारी गेरिटतो तिप्पुकोनी ఒక స్పూన్ ఉప్పుని వేయాలి ఉప్పు వేసినట్లయితే మనకి ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి ఉల్లిపాయలు పచ్చవాసన పోయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి గరిటతో కలపాలి అందులో ఒక పెద్ద సైజ్ టమాటాల్ని ఇలా స్లైసెస్ గా కట్ చేసుకొని వేసుకోవాలి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి గరిటతో మొత్తాన్ని తిప్పి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనిద్దాం ఈ లోగా మనము మర్మరాల్ని నీట్ గా ఒకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా తేమంతా పోవాలి ఇప్పుడు మాలతి ఫ్యామిలీ బ్లాగ్ స్పెషల్ ఉగ్గానికి స్పెషల్ టేస్ట్ ని ఇచ్చే పుట్నాల పప్పు పొడిని ఎలా చేయాలో చూపిస్తాను ఒక కప్పు పుట్నాల పప్పు 4 ఎండు మిరపకాయలు చిన్న ఎండు కొబ్బరి ముక్కలు 2 అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూన్ ఇవన్నీ మిక్సీలో వేసుకొని ఒకసారి మెత్తటి గ్రైండ్ పౌడర్ లాగా చేసుకోవాలి ఈ లోగా మనకి టమాటాలు కూడా వేగాయి ఇలా వేగిన తర్వాత మంటని సిమ్ లో పెట్టుకొని మరమరాలని వేసుకోవాలి ఇలా మరమరాలన్నిటిని వేసుకోవాలి అందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పొడిని ఒక 2 టేబుల్ స్పూన్ వేయాలి ఒకసారి ఇలా మొత్తాన్ని గరిటతో కలుపుకోవాలి అంతేనండి టైం లేనప్పుడు మీరు కూడా చాలా సింపుల్ గా ఈజీగా చేసుకునేలా ఈ ఉగ్గానిని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కింద కామెంట్ లో ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బై